కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కొత్తకోట గ్రామంలో బాపు జగజీవన్రావు విగ్రహానికి దండవేసి అనంతరం బొమ్మి ఇస్రాయేల్ కు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ కోటనందూరు మండల మాదికలందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. కోటనందూరు మండల ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడు మోత మాణిక్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షులు ఆరుగుల మోసే మరియు జిల్లా వర్కింగ్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ బొమ్మ ఇస్రాయేల్ ఎమ్మెల్సీ అభ్యర్థికి అభినందనలు తెలియజేశారు. సీఎం జగన్ మంత్రి రాజాకి రుణపడి ఉంటాము అని రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మసిరి పాము లావరాజు, తొమరండు లావరాజు, ముసురు పాము చిన్న, కాపర్పు శేఖరు, ఆరుకుల సత్యబాబు మరియు తదితరులు పాల్గొన్నారు. పాలాభిషేకం చేయవలసినటువంటి కారణం ఏమిటి అంటే మాదిగులకి చరిత్రలో లేనటువంటి గుర్తింపిచ్చిన కోటనందూరు మండలంలో కొత్తకొట్టం గ్రామంలో బాబు జగజీవన్రావు బొమ్మకు దండేసి జగన్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. కారణం ఏంటి అంటే జగన్ గారు మాదిగులకి పెద్దపేట వేశారు. మరి మాట తిప్పకుండగా మడం తిప్పకుండగా మాట తప్పను మడం తిప్పను అనేటువంటి జగన్ గారు ఏదైతే మాదిగులకి మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా ఆయన మాకు మరి కోనసీమ జిల్లా అంబేద్కర్ జిల్లా కోనసీమ అమలాపురంకి సంబంధించినటువంటి బొమ్మి ఇస్రాయేల్ గారికి మరి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. పాలాభిషేకం చేశాము. అలాగే మాదిగులందరం కూడా రాబోయే దినాల్లో రాబోయే వచ్చే ఎలక్షన్లో 2004లో మరి జగన్ గారు వెన్నంటి ఉండి ఆయనకు సపోర్ట్ చేసి మాదిగులందరం కూడా మరి తుని ఎమ్మెల్యే గారు రాజా గారిని అలాగే మరి జగన్ గారిని కూడా అత్యధిక మెజారిటీతో మేమందరం కూడా గెలిపించుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొత్తకొట్టం గ్రామ నాయకులందరూ కూడా మన జాతి బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సహకరించినటువంటి బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ.